వెల్కమ్ టు షైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్ గతేడాది ఎయిర్ డక్కన్ అధినేత జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా సురారై పొట్టు చిత్రాన్ని చేసిన తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మానవ హక్కుల న్యాయవాది చంద్రు స్ఫూర్తితో భీమ్ చిత్రాన్ని చేశాడు లివింగ్ లెజెండ్స్ అయినా వీరి పాత్రలను పోషించడానికి సూర్య ముందుకు రావడం ఒక ఎత్తైతే ఆ చిత్రాలను తనే స్వయంగా నిర్మించుకోవడం మరో ఎత్తు సురరై పొట్రు గతేడాది దీపావళికి రెండు రోజుల ముందు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాగా తాజా చిత్రం జై భీమ్ ఈ ఏడాది దీవాళి కానుకగా రెండునా స్ట్రీమింగ్ అయ్యింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు యాభై సంవత్సరాలు గడిచినా ఎంతోమంది గిరిజనులు ఓటు హక్కు లేకుండా ఉండడానికి భూమి లేకుండా కనీసం రేషన్ కార్డు లేకుండా బతుకుతున్నారు కొండ కోనల్లో జీవితం సాగించేవారంటే అందరికీ అలుసే వారిని ఆదుకునేవారు లేకపోవడంతో ఏదో ఒక తప్పుడు కేసు వారి మీద బనాయించి ఏళ్ల తరబడి జైల్లో మగ్గేలాగా పోలీసులు చూస్తూ ఉంటారు రాజకీయ ఒత్తిడికి లోనవుతూ పోలీసులు అధికారులు ఈ గిరిజనులను పావులాగా ఉపయోగించుకుంటున్నారు అలా పోలీసుల కుట్రలను బలి అయిన రాజన్న మణికందన్ అనే గిరిజనుడు కుటుంబానికి సంబంధించిన కథ ఇది సినిమా ప్రారంభమైన అరగంటకు కానీ సూర్య పోషించిన చంద్రు పాత్ర తెరమీదకి రాదు అక్కడ నుండి మూవీ చకచక సాగుతుంది హెబియన్ కార్పరస్ పిటిషన్ కోర్టులు వేయడం అక్కడ జరిగే విచారణ పోలీసులు తప్పుల మీద తప్పులు చేయడం వారి అంచనాలను కనిపెట్టడానికి సూర్య పల్లెలు పట్టి తిరగడం ఐజీ స్థాయి అధికారులతో ఓ కమిషన్ వేయించడం ఆయన చేసే ఎంక్వైరీతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది అయితే గతంలోనూ పోలీసులు లాకప్ డెత్ నేపథ్యంలో తమిళంలో కొన్ని సినిమాలు వచ్చాయి పోలీసుల దుష్టచర్యల దగ్గర ఆగిపోకుండా దీనికి కోర్టు డ్రామా జత చేయడం విశేషం అదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని చెప్పాలి లాయర్ చంద్రు పాత్రకు సూర్య ప్రాణం పెట్టాడు ఎక్కడ అతి అనేది కనిపించకుండా బ్యాలెన్స్గా ఆ పాత్రను పోషించాడు నేపథ్య సంగీతం బాగున్నాయి ఎస్ఆర్ ఖదీర్ తన సినిమాటోగ్రాఫీతో మనల్ని ఆయా ప్రదేశాలలో ప్రత్యక్ష సాక్షులుగా నిలబెట్టిన అనుభూతిని కల్పించాడు అయితే సినిమా నివిడి విషయంలో కాస్తంత జాగ్రత్త పడాల్సింది ఈ మధ్యకాలంలో కోటు డ్రామా నేపథ్యం చిత్రాలు చాలానే వచ్చాయి అలానే ఇదే తరహా కథాంశంతోను గతంలోనూ కొన్ని చిత్రాలు వచ్చాయి కాబట్టి ఇదో కొత్త కథ అని గాని కొత్తగా తీశారని గాని అనుకోవడానికి వీలులేదు అయితే సూర్య వంటి ఇమేజ్ ఉన్న స్టార్ ఇలాంటి ఆలోచనాత్మకమైన చిత్రంలో నటించడం నిర్మించడం అభినందించాల్సిన విషయం ప్రతి న్యాయవాది బాధ్యత గల పౌరుడు చూడవలసిన సినిమా ఇది ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడైనా వస్తే మన సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో మిగిలిన వారికి తెలిసే అవకాశం ఉంటుంది విశేషం ఏమిటంటే కేవలం సినిమా తీసి చేతులు దులిపేసుకోకుండా సూర్య ఏ గిరిజన తెగ కష్టాలైతే తెరమీదకు తీసుకొచ్చాడు వారికి సంబంధించిన విద్యా ట్రస్ట్కు గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా జస్టిస్ చంద్రు సమీక్షంలో కోటి రూపాయల విరాళం ఇచ్చాడు తాను మాటల మనిషిని కాదని చేతుల మనిషినని సూర్య ఈ విధంగా నిరూపించుకున్నాడు